మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైతు రుణమాఫీ పైన తెలంగాణలో రగడ రత్స జరుగుతోంది, ఇంకా నడుస్తూనే ఉంది ఈ రత్స. ఎందుకంటే నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంలో హామీ ఇచ్చింది రాహుల్ గాంధీ. ఆయన స్వయంగా చెప్పారు 2 లక్షల వరకు తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు పంట రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఏదైతే మనం అంజుమని తీసుకుంటామో, ఏదైతే మనం తాత్కాలిక రుణాలు పంట కోసం తీసుకుంటామో, అప్పు తీసుకుంటామో, ఆ అప్పుని మాఫీ చేస్తామని చెప్పారు. 2 లక్షల వరకు 3 విడతలుగా రుణమాఫీ చేశారు. మొదటి విడత 1 లక్ష, 2 విడత 150 రూపాయల వరకు చేశారు, 3 విడత 2 లక్షల వరకు చేశారు. 2 లక్షల పైనలో కూడా ఈ 30 రోజుల్లో చేస్తామని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చాలా స్పష్టంగా చెప్తున్నారు, పదే పదే చెప్తున్నారు. అయితే అనేక మంది రైతులకు, అంటే 1 లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకి కావచ్చు, 150 రూపాయలు ఉన్న వాళ్ళకి కావచ్చు, 2 లక్షల రూపాయల లోపు ఉన్న వాళ్ళకే, 2 లక్షల రూపాయల లోపు అప్పు ఉన్న వాళ్ళకే ఇంతవరకు కొంతమందికి రుణమాఫీ జరగలేదు. అయితే కొంతమంది దీనికి గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టింది. కొంతమంది అంటే 12 తారీఖు డిసెంబర్ 12 తేదీ నుంచి 9 తారీఖు డిసెంబర్ 2023 వరకు ఈ మధ్యలో అప్పు తీసుకున్న వాళ్ళకి కానీ, లేకపోతే పాత అప్పుని రెన్యువల్ చేసుకునే వాళ్ళకి కానీ, మిత్తి కట్టిన వాళ్ళకి కానీ మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఇలా మిత్తి కట్టి అప్పు తీసుకున్న వాళ్ళకి కూడా చాలా మందికి రుణమాఫీ జరగలేదు. దీనికి గవర్నమెంట్ ఒక 31 టెక్నికల్ రీజన్స్ని కనిపెట్టింది. 31 టెక్నికల్ రీజన్స్లో ఆ 31 టెక్నికల్ రీజన్స్ని పరిష్కరిస్తే అర్హులందరికీ రుణమాఫీ జరుగుతుందని చెప్తోంది ప్రభుత్వం. తాజాగా రుణమాఫీ జరగని వాళ్ళ కోసం ఇవాళ ఒక గుడ్ న్యూస్ చెప్పింది గవర్నమెంట్. ఎవరైతే రైతులు ఉన్నారో ఈ స్పష్టంగా వినండి, ఇక టెన్షన్ పడకండి. చాలామంది రైతులు టెన్షన్ పడుతున్నారు. నేను చేసిన చాలా వీడియోల కింద వాళ్ళ క్వశ్చన్స్, అనేక క్వశ్చన్స్ పెడుతున్నారు, వాళ్ళు తీసుకున్న అప్పుకు సంబంధించిన డీటెయిల్స్ పెడుతున్నారు. వాళ్ళందరి కోసం చెప్తున్నా, టెన్షన్ పడకండి. గవర్నమెంట్ ఒక రైతు భరోసా రుణమాఫీ యాప్ అని ఒక యాప్ను తయారు చేసింది. ఇప్పటికే మండలాధికారులు, డివిజన్ అధికారులకు అందరికీ పంపించింది ఆ యాప్ని. రేపటి నుంచి ఈ అధికారులు, మండలంలో ఉండే అధికారులు, మీరు చాలామంది పోయారు కదా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి, పోయి అప్లికేషన్ పెట్టి దరఖాస్తు పెట్టుకుని కదా, మీ అందరి దగ్గరికి నేరుగా మీ ఇంటికే వస్తారు అధికారులు. మీ ఇంటికి వచ్చి ఆ యాప్లో మీ వివరాలన్నీ నమోదు పరిచి మీకు ఎందుకు రుణమాఫీ కాలేదో చెక్ చేసి మీ ఊర్లో ఉండే పంచాయతీ కార్యదర్శి ఏటా సంతకం పెట్టించి ఆ యాప్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ఆ డేటా ఆధారంగా ఎవరికైతే రుణమాఫీ జరగలేదో వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తారు. చాలా స్పష్టంగా మరోసారి చెప్తున్నాను, ఎవరికి రుణమాఫీ జరుగుతుంది? మరి ఇక్కడ ఖచ్చితంగా రుణమాఫీ జీవో ఇచ్చిన రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు ఏదో మళ్ళా పాత అప్పు 2018 ముందు మురిగిపోయినప్పు, ఆ ముదిరినప్పు, లేకపోతే పెండింగ్లో ఉన్నప్పు, ఎన్పిఏలోకి వెళ్ళిపోయిన అప్పు, బకాయి వడ్డ అప్పు, అయితే ఇరవు చాలా స్పష్టంగా మళ్ళీ గుర్తుపెట్టుకొని మళ్ళీ మొదటి నుంచి చెప్తున్నా, 2018 డిసెంబర్ 12 తారీఖు నుంచి 2023 డిసెంబర్ 9 తారీఖు వరకు అప్పు తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అంతే, 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 తారీఖు వరకు ఎవరైతే అప్పు తీసుకున్నారో, కొత్తగా ఎవరైతే పాత అప్పు గతంలో కేసీఆర్ ఇచ్చిన అప్పులు ఉన్నాయి కదా, కేసీఆర్ గవర్నమెంట్లో వచ్చినాయి, ఆ అప్పులు రిన్యువల్ చేసుకున్నారో, ఎవరైతే అప్పటి పాత అప్పులకు మిత్తి కట్టినో వాళ్ళకు మాత్రమే వర్తిస్తాయి. అయితే మొన్న కొందరికి అయినాయి, కానోళ్ళకి టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి, కొందరికి ఏమో ఆధార్ కార్డు సక్క లేదు, బ్యాంకులో పోయి ఆధార్ కార్డు అప్డేట్ చేయించాలి సక్క లేదు, కొందరు ఆధార్ కార్డు తప్పులు పడ్డాయి, కొందరికేమో ఇంటి పేరు వేరుంది, బ్యాంక్ ఖాతా పుస్తకంలో ఉన్న పేరు వేరుంది, రేషన్ కార్డులో ఒక పేరుతో పేరుంది, అందులో ఒక దిక్కుంది. ఇక పోతే 31 రకాల తప్పులు గుర్తించారు. ఈ తప్పులు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ కాలేదు. వీళ్ళందరికీ ఈసారి యాప్ ద్వారా ఇంటికి వచ్చి, మీ ఇంటికే వచ్చి మీ దరఖాస్తుని పరిశీలించి ఈసారి రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. అది కూడా 2 లక్షల వరకే చేస్తారు. ఈ 2 లక్షలు ఎట్ట పరిగణలోకి తీసుకుంటారు, రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటారు. ఇప్పుడు నేనున్నా అనుకో, నాకు నా భార్యకి నా పిల్లలకి ముగ్గురు కలిపితే 3 లక్షల బ్యాంకులు అప్పు ఉందనుకో, వాళ్ళకి రుణమాఫీ కాలే, ఇప్పటివరకైతే కాలే. అది ఎట్ల లెక్క చేస్తారంటే, మా ముగ్గురు అప్పు కలిపి 3 లక్షలు ఉంటుంది కదా, ఆ 3 లక్షలల్లో మనం మాఫీ చేస్తానేది ఎంత, 2 లక్షలు కదా. ఆ 2 లక్షలు మాఫీ కావాలంటే మీదన్నా మీదున్న 1 లక్ష రూపాయలు పోయి బ్యాంకులో కట్టాలి. ఆ అప్పు కడితే నా 2 లక్షలు మాఫీ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరికైనా 2 లక్షల 50 వేలు ఉందనుకోండి, 50 వేలు ఉందనుకోండి, వీళ్ళు ఏం చేయాలంటే 50 వేలు పోయి బ్యాంకుకి పోయి కట్టాలి. బ్యాంకుకి పోయి 50 వేలు కడితేనే మీ ఇంట్లో ఆ 2 లక్షలు మీకు మాఫీ అవుతుంది. ఇది చాలా స్పష్టంగా ఉంటుంది. కన్ఫ్యూజ్ కాకుండా, మొత్తాన్ని రాజకీయ పార్టీలు కొట్లాడుకుంటున్నాయి, బీఆర్ఎస్ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళు కూడా మంచి పని చేస్తున్నారు, ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నారు, వాళ్ళు కూడా చెడ్డ పని ఏం చేస్తలేదు. మీరు రుణమాఫీ చేస్తున్నారు,
రైతులకు రుణమాఫీ చేస్తానికి అధికారంలోకి వచ్చారు, చేస్తారా చేయడం పట్టుబడుతున్నారు. అటు బీజేపీ వాళ్ళు కాల్ సెంటర్ పెట్టిండు, బీఆర్ఎస్ వాళ్ళు కాల్ సెంటర్ పెట్టిండు, హరీష్ రావు వచ్చిండు, రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు, రుణమాఫీ కానీ రైతులతో మేము కూడా మాట్లాడిస్తున్నాం, మా దగ్గర కూడా మాట్లాడుతున్నారు. ఇదేం కాదు, గవర్నమెంట్ చెప్తోంది చాలా స్పష్టంగా, ఇప్పటికి కూడా మాట మీద వెనక పోలే, మాట తప్పలేమంటుంది. కాబట్టి ఈసారి అధికారులు మీ ఇంట్లోకి వస్తున్నారు, మీ ఇళ్లకు వచ్చినప్పుడు వాళ్ళతో మంచిగా మాట్లాడి మీ బ్యాంకు ఖాతా మీ రేషన్ కార్డు దగ్గర పెట్టుకొని, మీ ఆధార్ కార్డులు అన్ని జిరాక్స్ దగ్గర పెట్టుకోండి, మీ బ్యాంకుకి వెళ్ళి మీ లోన్ కాగితం ఉంటుంది కదా, లోన్ కాగితం తీసుకొచ్చి దగ్గర పెట్టుకోండి, లేటెస్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకొని, ఇవన్నీ పెట్టుకొని అధికారులు రాగానే వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చి రుణమాఫీ యాప్లో ఆ మీ వివరాలు నమోదు చేసుకోండి, ఖచ్చితంగా మీకు రుణమాఫీ అవుతుంది. ఆ తర్వాత కాకపోతే ఏం చేస్తుందో మళ్ళీ గవర్నమెంట్ చెప్తుంది, మళ్ళీ చెప్పినప్పుడు నేను కూడా ఒక మంచి వీడియో చేస్తాను మీకోసం. అప్పటి వరకు టెన్షన్ పడకండి. రుణమాఫీ పైన మీకు ఇంకా సమాచారం కావాలంటే సుమన్ టీవీలో నేను చేసిన వీడియోలు చాలా ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. మీకు అన్ని డౌట్లకి కొంతవరకు సమాధానం కాదు, అది ఈ అన్ని కూడా గవర్నమెంట్ ఇచ్చిన సమాచారం మనకు మాత్రమే చేసిన వీడియోలు. ఓకేనా? చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.